చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రధాన అధికారి సురేష్ బాబుపై జరిగిన దాడిని ఖండిస్తూ కావలి మండల పరిషత్ కార్యాలయంలో ఎండివో సుబ్బారావు ఆధ్వర్యంలో సిబ్బంది సెక్రటరీలు కలిసి కార్యాలయ ప్రాంగణంలో నిరసనలు తెలిపారు. జీవరాశులైన చీమలు ఆహారానికైనా వలస వెళ్లాలన్నా గుంపులు గుంపులుగా ఒక క్రమ పద్ధతిలో వెళ్తాయి. మరో జీవిపై దాడి చేయడానికి కూడా అలాగే ఏకదాటిగా బల నిరూపణ చేస్తాయి. మానవత్వం ఉద్యోగ బంధం అనే దానికి నిర్వచనంగా కావలిలో నిరసన సెగలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా పిఆర్ఎస్ఏయు అధ్యక్షుడు దీక్షితులు మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేసే అధికారిపై దాడి చేయడం ఏమైన చర్య అని, ఏదైనా అధికారుల పట్ల సమస్యలు ఉంటే ఉన్నతాధికారులు తెలియచేయాలి తప్ప భౌతిక దాడులు చేయడం చట్ట వ్యతిరేకమైనదని, ఈ విధంగా అయితే క్రింది స్థాయి ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో 18 పంచాయతీల సెక్రటరీలు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. చిట్టమూరు ఎంపీడీఓ గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. అభివృద్ధి కార్యక్రమాలు చేసే మండల పరిషత్ అభివృద్ధి అధికారిపై దాడి చేయడం హేమైన చర్య. ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన పనులకు సంబంధించిన డబ్బులు రావాల్సి ఉంటే పై అధికారులు తెలియజేయాలి. కానీ ఈ విధంగా దాడులు చేయటం, భౌతికంగా దాడులు చేయటం చాలా చట్టవిరుద్ధమైనది. మండల స్థాయి అధికారిపైన దాడి చేసినప్పుడు చిరుద్యోగులు ఉద్యోగం చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి దాడుల్ని కావలి తాలూకా యూనిట్ పంచాయతీరాజ్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం. దాడిని జిల్లా వ్యాప్తంగా కూడా ఖండిస్తున్నాము. అన్ని మండల పరిషత్ కార్యాలయాలతో ధర్నాలు కూడా చేపట్టాము. ఇలాంటి దాడులు మంచి పద్ధతి కూడా కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదన్నా ఉంటే మా పైన ప్రభుత్వానికి కానీ వేరే జిల్లా కలెక్టర్ కానీ ఫిర్యాదు చేయవచ్చు. కానీ భౌతిక దాడులు చేసి స్వేచ్ఛ వాతావరణంలో ఇలాంటి పద్ధతులు కూడా మంచిది కాదు. మా విధులు సక్రమంగా జరిగేటట్లు కూడా చూడవలసిన బాధ్యత కూడా అందరి మీద కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి దాడులని అందరం కూడా ముక్త కంఠంతో మేము అందరం కూడా ఖండిస్తున్నాము.